చెర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్లోని గంగారంలో గల చేపల మార్కెట్లో అపరిశుభ్రత తాండవం చేస్తుంది। రెండు రోజుల క్రితం డిజిఎన్ ఛానల్లో ప్రసారం చేసిన వార్తకు టిఆర్ఎస్ నాయకులు మీదల మల్లారెడ్డి స్పందించి అధికారులపై మండిపడ్డారు। ఒక ప్రక్క కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను పాటించాలని హెచ్చరించినా కూడా పలువురు ప్రభుత్వ జాగ్రత్తలను బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు। కనీస జాగ్రత్తలు పాటించకుండా వ్యాపారం చేస్తున్న దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు పోలీస్ అధికారులు తనిఖీ చేసి సీజ్ చేయాలని మీడియా ద్వారా కోరుతున్నారు। కార్యక్రమంలో కండి జ్ఞానేశ్వర్, టీజీఎన్ ఛానల్ రిపోర్టర్ సతీష్లు పాల్గొన్నారు। ఈ రోజు మరి అధికారులకు నమస్కరించి తెలియడం ఏమనగా టిఆర్ఎస్ పార్టీ మిద్దల మల్లారెడ్డి మన జ్ఞానేశ్వర్ పుష్ప మన స్థానికులు మన అందరము నిన్న వచ్చి మరి చేపల మార్కెట్ మరి విచ్చలవిడిగా చాలా అపరిశుభ్రంగా మరి కరోనా వ్యాధి విజృంభిస్తున్న సమయంలో మరి ఇక్కడ చేపల వ్యాపారి ఇష్టానుసారంగా ఇక్కడ చూడండి చేపల కొట్టు ఇదంతా గలీజు మొత్తం ఇక్కడ దాదాపు ఒక 20 ఫీట్ల లోతు కొట్టిన వీళ్ళు ఇక్కడనే పొక్కు కొట్టడం ఇళ్ళనే వేయడం మరి ఇంత గలీజ్ చేస్తున్నా కానీ మరి అధికారుల దృష్టికి తీసుకపోతే మరి అధికారులు ఏమో నా చేతిలేమున్నది అయ్యర్ అధికారులు రావాలి వాళ్ళు రావాలని వాళ్ళు మరి వీళ్ళు అధికారులు మొత్తం నెలవారీ వీళ్ళ దగ్గర మామూలుగా అలవాటై మరి ఈరోజు ప్రజల జీవితాలతోటి ఆడుకుంటున్నారు। మరి శానిటరీ అధికారి గంగారెడ్డి గారికి మేము చాలా పలుసార్లు చెప్పడం జరిగింది మాస్కులు వేసుకోకుండా బిజినెస్ చేస్తున్నారని చెప్తే కూడా వాళ్ళు ఇంతవరకు చర్య తీసుకోలేరు। మరి ఇక్కడ చేపల వ్యాపారి మరి స్థానికులు చడిగితే వాళ్ళనే బెదిరేయడం జరుగుతుంది। మరి నా ఇష్టానుసారంగా చేస్తా అంటే మరి దీనికి అడ్డుకునే అధికారులు లేరా అని నేను మీ ద్వారా మన డీసీ గారిని చందనగర్ డీసీ గారిని డాక్టర్ రవి గారిని నేను మీ ద్వారా కోరడం జరిగింది। ఇటు విషయంలో స్థానికులు మరి జ్ఞానేశ్వర్ గారు కూడా తన అభిప్రాయం చెప్తున్నారు।